తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా స్థిరపరచెనని దావీదు గ్రహించెను. 1 దిన వృత్తాంతములు 14వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఇశ్రాయేలీల మీద దావీదును రాజుగా స్థిరపరిచాడు. కృపలో స్థిరపరచబడుట అంటే ఏమిటి? నీవు స్థిరపరచబడినప్పుడు ఎల్లప్పుడూ దేవుని చిత్తమునే వెతుకుతావు. నీవు దేవుని చిత్తమును వెతకపోతే నీలో స్థిరత్వము లేదని అర్థము. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకుని వలననియు నీవు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనను సంతోషపెట్టగలవు. అంతేగాక ఆయన జ్ఞానములో ఎదుగుతావు. అప్పుడు ఆత్మ సంబంధమైన వివేకమును కూడా సంపాదించుకుంటావు. దేవుని చిత్తమును తెలుసుకుని ప్రయాస బట్టి ఒక క్రీస్తు విశ్వాసి యొక్క ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది. దేవుడు మనలను అర్థం చేసుకుంటాడు, కానీ మనం ఆయనను అర్థం చేసుకోలేము. గురిలేని వాటిని అడుగుతూ తిప్పలు కొని తెచ్చుకుంటాము. దేవుడు తిరస్కరించినవన్నీ మారు రూపంలోనున్న దీవెనలే. మనం అడిగినవన్నీ ఇవ్వనందున మనలో అనేకులము దేవునికి కృతజ్ఞతలమై ఉండము. కానీ ఎల్లప్పుడూ మన మనవి వినుచున్న దేవుడును కృతజ్ఞతలుగా ఉండాలి మనం అని ప్రభు చెప్తున్నారు. తండ్రి మరియు కుమారులు నడుమ పరిపూర్ణమైన అనుబంధం ఉండినది. ఆత్మీయ జీవితంలో స్థిరత్వము అంటే దేవుని చిత్తమును చక్కగా తెలుసుకొనటయే. ఆయన చిత్తమును తెలుసుకొనడానికి నీవు ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆ చిత్తమును జరిగించడానికి నీవు బలపరచబడతావు, మరియు నీకు ఆయన ప్రత్యక్షత సంభవిస్తుంది. మనం ప్రతి సత్కార్యమందును ఫలభరితముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.